సో ఇప్పుడు రాజభవన్ దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన టాప్ డైరెక్టర్గా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ అవును సార్ మనకి తెలుగు పరిశ్రమలో సార్ వన్ ఆఫ్ దాని కాదు నా దృష్టిలో ఇప్పుడు యాజ్ ఆఫ్ నవ్ ఈజ్ వన్ నంబర్ వన్ ఆయనతో అవకాశం వచ్చినప్పుడు ఆర్కి జంకు వచ్చిందా కొంచెం ఏం లేదండి అసలు జంకు గింకు అలాంటి దగ్గర అసలు ఎప్పుడు ఉండదు సార్ అంటే ఐ కెన్ ఐకెండ్ నేను రాయగలను అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ మీలో మీ మీద మీకు అంతే అమితమైన నమ్మకం అది మాత్రం ఎప్పుడు పొరపాటు కొంచెం కూడా తగ్గదండి అది రెండు అసలు అలాంటి క్లారిటీ ఉన్న డైరెక్టర్తో పనిచేయడం చాలా తేలిక సార్ ఓకే కొంతమంది రాజమౌళి గారు కష్టపెట్టేస్తారు ఆయన పిండేస్తారు రసం తీసేస్తారు ఇట్లా అన్ని మా మాట్లాడారు కానీ తీరా ఆయనతో ఆయనతో పనిచేయడం మొదలుపెట్టిన తర్వాత ఎంత హాయిగా ఉందంటే ఆయనకి అంత క్లారిటీ ఉంటుంది సార్ ఓకే అస్సలు ఆయన ఇది ఇది ఈ సీన్ ఇట్లా కాకుండా ఇలా ఉంటే ఎలా ఉంటుంది ఇలా కాకుండా ఇలా ఉంటే ఇలా ఉంటుంది ఇలాంటి కన్ఫ్యూషన్ అసలు ఆయనకు ఉండదు ఏ సీన్లో డైలాగు ఎంత కావాలో కూడా ఆయన తెలుసు అండి ఓకే ఈ సీన్లో అది ఎంత గొప్ప క్లారిటీ అంటే ఈ సీన్లో నాకు గొప్ప డైలాగ్ అక్కర్లా మామూలు డైలాగ్ ఉంటే చాలు కారణం ఏంటంటే ఈ సీన్లో నేను విజువల్కి ఇంపార్టెన్స్ ఇస్తాను ఆడియన్స్ విజువల్ ఇంపార్టెన్స్ విజువల్ ఉండాలి తప్ప డైలాగ్ మీద కరెక్ట్ ఇక్కడ నాకు డైలాగే ఉండాలి అది ఇక్కడ నాకు ఒక మంచి డైలాగ్ పడాలి ఈ డైలాగ్తో నాకు ఇది ఎలివేట్ అవ్వాలి ఇంత క్లారిటీ ఉంటారు సార్ ఉండాలి ఇక్కడ యాక్చువల్గా ఉండాలి ఉండాలి ఇప్పుడు దాని అంతే కదా విజువల్ ఇంపార్టెన్స్ అతను ఏం చేస్తున్నప్పుడు అంతే భారీ డైలాగ్ చెప్పి అంతే కదా ఇది ఇది కాదు అది కాకుండా రెండు పోతాయి పోతాయి ఎక్కడ డైలాగ్ అవసరము ఎక్కడ డైలాగ్ అక్కర్లేదు ఎక్కడ మంచి డైలాగ్ అవసరమో ఎక్కడ సాదా డైలాగ్ అవసరమో కూడా ఆయన తెలుసండి అంత గొప్ప క్లారిటీ ఉన్నటువంటి డైరెక్టర్ క్లారిటీ లేని వాళ్ళతో పనిచేసినప్పుడు కష్టపడాలి కానీ క్లారిటీ ఉన్న డైరెక్టర్తో చేయడం కష్టమే కాదు సార్ చాలా సునాయాసంగా చాలా ఆనందంగా హాయిగా ఉన్నాయో ఎన్ని రోజులు పనిచేసారు ఆయనతో ఆర్ఆర్ సినిమాకి త్రిబుల్కి స్క్రిప్ట్ అయితే ఒక నెల పదిహేను రోజులు అయిపోయిందండి ఓకే స్క్రిప్ట్ రోజులు ఇక తర్వాత మధ్య మధ్యలో ఎప్పుడన్నా అవసరం అయితే లొకేషన్ మార్పులు చేర్పులు అంతే అంతే అదే మార్పులు చేర్పులు ఉంటాయి కదా వాళ్ళు ఆ స్క్రీన్ పేరు కొంచెం మార్చుకుంటా ఉంటారు అంతే సందర్భాన్ని బట్టి కరెక్షన్స్ ఉంటాయి అట్లా మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఈ డైలాగ్ రైటర్స్ అందరికి వచ్చే ప్రధానమైన సమస్య ఏంటంటే అవతలవాడి ఇమేజ్ చూసుకోవాలి అంటే హీరో అవునండి అక్కడక్కడ డైరెక్టర్దే అవును వాళ్ళిద్దరు డామినేషన్ ఉంటుంది ఉంటుంది ప్రధానంగా సినిమా మీద వాళ్ళిద్దరిది ఉంటుంది అవును హీరోది మరీ రాను రాను హీరోలది ఎక్కువ అయింది ఇప్పుడు అసలు ఈ రాజమౌళి లాంటి వాళ్ళని పక్కన పెడితే అవును హీరోల ప్రాధాన్యత కానీ వాళ్ళ డామినేషన్ కానీ ఎక్కువైంది ఇప్పుడు సార్ గతంతో పోలిస్తే సో ఇప్పుడు మీకు ముందే చెప్తారా ఏమన్నా ఇగో మా సినిమాలో హీరో ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అంటే 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 ఇప్పుడు హీరో ఇంట్రడక్షన్ అనుకోండి అసలు అది ఒక పెద్ద సమస్య డైరెక్టర్కి ఇంట్రడక్షన్ ఏ స్థాయిలో ఇవ్వాలి చిరంజీవికి ఏ స్థాయిలో ఇంట్రడక్షన్ ఇవ్వాలి లేదా పలానా మోహన్ మహేష్ బాబుకి ఏ స్థాయిలో ఇవ్వాలి ఇంకోటి పవన్ కళ్యాణ్ ఎట్ట ఇట్ట ఏదో అనుకుంటారు కదా అవును సార్ అది కాలు పెడితే ఆ భూమి దదరిపోయింది చేస్తారు కదా అలాగే ఈ హీరోకి ఈ స్థాయి డైలాగులు మాత్రమే మాకు కావాలి అని అట్లా చెప్తారా అదే ఉంటుంది సార్ ఆటోమేటిక్గా ఆ సీన్లోనే ఉంటుందండి ఇప్పుడు మనం మనం పనిచేసే సినిమాకి ఏ హీరోనో మనకు తెలుసు ఆ హీరో స్ట్రేచర్ ఏంటో మనకు తెలుసు ఆటోమేటిక్గా సో ఆ హీరో స్ట్రేచర్ కొత్తగా మనకి చెప్పాల్సిన అవసరం లేదు మనకి ఎక్కడ జాగ్రత్త పడాల్సి వస్తుందంటే ఆ క్యారెక్టర్కి ఆ స్ట్రేచర్ లేదనుకోండి సార్ హీరో చేసే క్యారెక్టర్కి ఆ స్ట్రేచర్ లేనప్పుడు హీరో స్ట్రేచర్ని ఆ క్యారెక్టర్ని కూడాను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రాయగలని ఎంత పెద్ద హీరో అయినా సరే సూపర్ స్టార్ అయినా కూడా ఈ క్యారెక్టర్ కి ఆ స్థాయి లేదు అనుకోండి ఇప్పుడు సపోజ్ ఒక పెద్ద సూపర్ క్యారెక్టర్ని క్యారెక్టర్ అందుకని ఆయన స్టేజ్ పడిపోకూడదు అవును ఆ స్టార్డమ్ ని దృష్టిలో పెట్టుకోవాలి అందుకని ఈ క్యారెక్టర్ని దాటకుండా రాయాలి ఇలాంటప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సి అక్కడ సంఘర్షణ ఉంటుంది అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి ఈ క్యారెక్టర్ కోసం చెప్పి ఆయన స్టార్డమ్ పడేలేము అలా చెప్పి క్యారెక్టర్ దాటి వెళ్ళాం అక్కడ బ్యాలెన్స్ బౌండరీస్ ఉన్నాయి బౌండరీస్ ఉన్నాయి అలా కాకుండా ఆయన ఆ క్యారెక్టర్ కూడా అంత అంత రెబల్ క్యారెక్టర్ అనుకోండి అప్పుడు మనం స్ట్రే క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకొని ఎంత క్యారెక్టర్ దృష్టిలో పెట్టినా స్టార్ట్ డమ్ దృష్టిలో పెట్టుకోవాల్సిందే సార్ కాకపోతే బ్యాలెన్స్ చేయటం కష్టం కాదు అల్టిమేట్గా స్టార్ట్ డమ్మని స్టార్ట్ అండి అంతేగా మన తెలుగు సినిమాల్లో బిక్షగాడి క్యారెక్టర్ అయినా సరే వాడికి మంచి పద్ధతి అయిన బట్టలు వేస్తారు అవును అవును అదే హిందీ సినిమాల్లో అట్లా ఉండదు వాడు ఆ పాత్ర తగ్గట్టు వెళ్ళి పాత్ర పాత రోజుల్లో తెలుగు సినిమాల్లో కూడా బీభత్సమైన పాత్రలు అట్లా ఒరిజినల్గా ఉండేవి చూస్తే అదేంట ఒరిజినల్గా ఉంటాయి ఇప్పుడు బడిపంతుల సినిమాలో ఎన్టీ రామారావు క్యారెక్టర్ చూస్తే చివరిలో అంతే కదండి దయనీయంగా ఉంటుంది అవును అవును సో అట్లా ఉండేది అయ్యే శ్రీరంగారావు క్యారెక్టర్లు కానీ అవి కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం మార్పు వచ్చింది కనుక అల్టిమేట్గా స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అవును సో మీకు ఒక రైటర్కి వచ్చే సమస్య ఏంటంటే ఫలానా హీరోకి బ్రహ్మాండంగా డైలాగులు రాసాడు నాకు రాయలేదు అట్లా ఎట్లా ఏమని అనుకుంటారా అస్సలు ఉన్నాయా అదే అసలు ఏ రోజు నాకు అలాంటిది ఎదురు పడలేదండి ఎందుకంటే నేను క్యారెక్టర్ని దృష్టిలో పెట్టుకుంటాను స్టార్ దృష్టిలో పెట్టుకుంటా రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ రాస్తాను ఒక హీరోకి ఎక్కువ రాయటం ఒక హీరోకి తక్కువ రాయటం అనేది జరగదండి అసలు అది పొరపాటు కూడా జరగదు అసలు అలాంటి ఆలోచనే నాకు రాదు నేను మీకు వస్తుందని కాదు అదే ఎన్ని ఎట్లా ఉంటాయి అంటే వాళ్ళు కూడా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్ కాదు కాదు సాయి మాబాబా గారు ఫ్యాన్స్ ఉంటారా ఉంటారు ఉంటారు వాళ్ళు పెద్ద సమస్య అవును పెద్ద అసెట్టు అవును రెండూ ఉంటాయి ఏదైనా ఇప్పుడు ఒక హీరో సినిమా కంటే ఇంకొక హీరో సినిమాలో డైలాగులు పేలి అనుకోండి బాగా అవును చూశారండీ అది ఎక్కిస్తే అది అది ఫ్యాన్స్ అనుకునే సహజంగానే హీరోలు మాత్రం పట్టించుకోరు ఫ్యాన్స్ అనుకుంటారు ఎందుకంటే హీరోలకు తెలుసు కదా అదే అదే ఇప్పుడు అక్కడ ఏంటంటే ఆ సన్నివేశాన్ని బట్టి ఆ సన్నివేశం వేరు ఈ సన్నివేశం వేరు అవును ఆ క్యారెక్టర్ చేసిన వేరు ఈ క్యారెక్టర్ అప్పుడు మీరేంటంటే మీకు రాగద్వేషాలు ఉండడానికి అవకాశం ఉండదు అసలు పొరపాటు ఎందుకంటే మీకు అందరి సినిమాలకు బాగుంటేనే మీకు ఇంకో సినిమా వస్తుంది అంతే కదండి సింపుల్ లాజిక్ అది పొరపాటు అలా ఫీల్ అయితే ఆ హీరో మళ్ళీ మాధవ్ అంటే ఒప్పుకోడు కదా మాధవ్ కాదు ఇండస్ట్రీలోనే చెడు పేరు వస్తుంది బ్యాడ్ డేమ్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ మొత్తానికి అయిపోతుంది అసలు ముందు నా వృత్తికి నేను ద్రోహం చేసుకుని ద్రోహం చేసినట్టు అవుతుంది కరెక్ట్ అది కదా ఫ్యాన్స్ అనుకుంటారండి సినిమా పోగారే మీరు మా మా హీరో సరిగ్గా రాలేదు అని ఫ్యాన్స్ అనుకుంటారు వాళ్ళకి తెలియదు అండి రాయకూడదు అని చెప్పి రాయకపోవడం అనేది జరగదు అసలు అది ఒక్కోసారి అట్లా క్లిక్ అవుతాయి అది పని చేయించుకునే డైరెక్టర్ ని బట్టి ఉంటుంది డైరెక్టర్ ఒక టేస్ట్ ఉంటుంది అవును ఇప్పుడు నేను ఒకవేళ అద్భుతమైన డైలాగ్ రాసి ఉండొచ్చు రాస్తే ఆ డైరెక్టర్ తీసుకోకపోయి ఉండొచ్చు వాళ్ళ తెలియదు కదా ఫ్యాన్స్ కి అంతే కదా ఇవన్నీ ఫ్లో జరుగుతూ ఉంటాయి అది సహజ